ఈరోజు గివ్ అండ్ టేక్ మన యాడమ్ గ్రాంట్ రాసిన పుస్తకంలో నుంచి సమ్మరీ చూద్దామండి. ఈ యాడమ్ గ్రాంట్ ఏంటి అంటే వార్టన్ స్కూల్లో ప్రొఫెసర్ అండి, చాలా ఫేమస్, నెంబర్ వన్ బిజినెస్ స్కూల్ యుఎస్లో, అందులో టాప్ ఆర్గనైజేషన్ సైకాలజీలో మంచి ప్రొఫెసర్ అయినా ఈయనని చాలామంది సీఈఓలు, యుఎస్లో ఉన్న టాప్ సీఈఓలు కూడా ఫాలో అవుతుంటారు. సో ఆయన ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే కనుక చాలామంది జాగ్రత్తగా వింటారు. సో ఈవెంట్ టేక్ అనే పుస్తకం చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తుంది కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు ధ్యానంగా చూడండి. ఇది దీనిలో మొదటి ఇదేంటి అంటే గివర్స్, ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా గివర్స్, టేకర్స్ అండ్ మ్యాచర్స్. గివర్స్ అంటే అవతల వాళ్ళ కోసం పనిచేసి కాస్త హెల్ప్ చేసే వాళ్ళని గివర్స్ అని క్లాసిఫై చేయొచ్చు. అలాగే టేకర్స్ అంటే ఎవరికి హెల్ప్ చేయకుండా వాళ్ళు పక్కన వాళ్ళని వాడుకునే వాళ్ళని టేకర్స్ అని క్లాసిఫై చేయొచ్చు. మూడో రకం వ్యక్తులు మ్యాచర్స్ అన్నమాట. మ్యాచర్స్ అంటే ఏంటి అంటే అవతల వాడికి మనకి ఏమైనా హెల్ప్ చేస్తే మనం వాడికి హెల్ప్ చేస్తాం, లేకపోతే మనం హెల్ప్ చేయము అనుకునే రకాలు మ్యాచర్స్ అన్నమాట. సో ఈ ముగ్గురు ఉంటే ప్రపంచంలో, వీళ్ళల్లో సర్వే చేసింది ఏంటంటే రిచెస్ట్ పీపుల్ అయ్యేవాళ్ళు గివర్స్ అయి ఉంటారండి, కానీ అలాగే పూరెస్ట్ పీపుల్ కూడా గివర్సే ఉన్నారు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళని స్మార్ట్ గివర్స్ అన్నారు, వీళ్ళని బాటమ్ గివర్స్ అన్నారు. ఈ స్మార్ట్ గివర్స్కి బాటమ్ గివర్స్కి తేడా ఏంటో తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం మంచి వాళ్ళమే కదా అని చెప్పి హెల్ప్ చేస్తూ వెళ్తుంటే వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ స్మార్ట్ గివర్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా గివ్ చేస్తారు. ఈ బాటమ్ గివర్స్ ఏంటంటే ఇండిస్క్రిమినేట్ గివింగ్ ఉంటుంది. ఆ తేడాని ఒక మంచి స్కిట్ వేసి చూపించాను, 10 నిమిషాలు మాట, ప్లీజ్ మీ అటెన్షన్ పెట్టండి. దీన్ని చాలా బాగా యూజ్ అవుతుంది మీకు లైఫ్లో. దీప్తి ఎలా ఉన్నావు? గుడ్ గుడ్ అండి. ఏం లేదు, మన రిపోర్ట్లు డ్యూ ఉన్నాయి తెలుసు కదా, రేపటికల్లా క్లయింట్ దొబ్బేస్తున్నాడు. అన్ని ఎలా ఉన్నాయి, రిపోర్ట్లు ఎలా వస్తున్నాయి? దాని మీదే ఉన్నాం, వర్క్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు మార్నింగ్ కల్లా రిపోర్ట్స్ మీ డెస్క్ మీద ఉంటాయి. ఆల్మోస్ట్ డన్. అంతేనా, ఇంటర్నెట్ చూస్తున్నావు? అయ్యో చిచి, ఏం మాట్లాడుతున్నాను, నేను దాని మీదే ఉన్నానండి పొద్దు నుంచి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. రేపటికల్లా నాకు వాక్ త్రూ చేద్దాం కలిసి. ఓకే, ఓ యా యా, డన్ డన్ డన్. ఇదేంటో చాలా ఉంది. ఈయనేమో రేపు మార్నింగ్ కల్లా అంటున్నాడు, మనమేమో కమిట్ అయ్యాము. మేజర్ మూవీ కూడా ఉంది ఈవినింగ్, దాన్ని స్కిప్ చేయలేము. ఎలా, మధు ఉంది కదా, మధు మధుకి ఇచ్చేద్దాము, మధు చేసేస్తుంది, మనం మేజర్ మూవీకి స్కిప్. అండ్ బాస్తో గొడవ ఉండదు, మన మూవీకి ప్రాబ్లం ఉండదు. ఎస్, గుడ్ ఐడియా. మేజర్ మూవీ సాంగ్ చూసావా? మేజర్ మూవీ అంటే బాబు, వీడు మన తల మీద ఉన్నాడు, రేపొద్దున డెడ్ లైన్ ఉంది అర్జుడు ముందు. ఉంది, ఇదిగో నాకు కూడా ఉంది, కానీ ఈవినింగ్ మేజర్ మూవీ బుక్ చేసేసుకున్నా, మూవీ ఆగదు కదే. రేపు డెడ్ లైన్ పెట్టుకుని మూవీ అంటే ఎలా చేస్తావు? నాకే చాలా స్ట్రెస్ ఉంది బాబు. కాల్ వచ్చింది, ఇందాక బాస్ కాల్ చేశాడు, రిపోర్ట్ ఉంది కదా, నేను వచ్చేసేది. ఆ రిపోర్ట్ రేపు మార్నింగ్ కల్లా, ఎట్ ఎనీ కాస్ట్ రేపు మార్నింగ్ కల్లా డెస్క్ దగ్గర పెట్టేస్తా అని చెప్పా. చెప్పావు, మేజర్ మూవీకి వెళ్తున్నావు, అయిపోయింది కదా టికెట్ బుక్ అయిపోయాయి దానికి. ఆహా, సో ఇది రిపోర్ట్ మరి చూడు. చూసా, నువ్వు ఒక హ్యాండ్ వేసేస్తే అయిపోద్ది. హ్యాండ్ ఏంటి, నాకు డెడ్ లైన్ ఉంది. నీదెంతా చెప్పు, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ పడుతుందేమో, ఇంకొక కపుల్ ఆఫ్ అవర్స్ దీన్ని స్పెండ్ చేస్తే డన్, ఇంకా బాస్తో ఉండదు దెబ్బలాట అంతా మనకి. మంచి మధు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి, అనవసరంగా వేరే వాళ్ళ పనులు తీసుకొని చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తే కనుక పక్కన స్మార్ట్గా పనిచ్చేసింది, పైగా అక్కడ పెద్ద అవసరం ఏం లేదు, ఓన్లీ సినిమాకి వెళ్ళడం కోసం అని చెప్పి ఆ పని ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో మధు ఇలాంటి వాళ్ళందరూ స్మార్ట్ గివర్స్ కాదండి, బాటమ్ గివర్స్ అయిపోయి
ఎప్పుడు ఎకనామిక్ స్టేట్లో కిందనే ఉంటారు. ఎందుకు అంటే ఇలా అనవసరమైన పనులన్నీ తీసుకోవటం వల్ల వాళ్ళ పని సరిగ్గా చేసుకోలేక వాళ్ళు కింద ఉండిపోతారు. ఇందులో ఇంకొకటి గమనించారు అంటే కొద్దిగా పొగడ్తలకి పడిపోతారండి ఈ గివర్సు. ఒకసారి నువ్వు అక్కడే ఉండు, హాస్పిటల్ దగ్గరే నేను వచ్చేస్తాను. నాది ఒక చిన్న పని ఉంది, ఇలా అయినా అది పక్కన వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను నేను, తొందరగా వస్తాను. ఓకే అమ్మాయితే నాకు ఇప్పుడు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, బాబుకు బాగాలేదంట. అంటే ఏం లేదు, ఏదో స్పోర్ట్స్ ఆడుతూ ఆడుతా పడ్డాడంట, కాలు చిన్న ఫ్రాక్చర్ అయినట్టుంది, హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఒక్క చిన్న పని ఉందమ్మా, ఇది కొంచెం చేసామంటే, చేసేసి బాస్కి ఇచ్చేసామంటే ఈరోజు మనకి డెడ్ లైన్ ఉంది, అందుకని ఒక్క 10 నిమిషాలు పడుతుంది. ఇది నాదే అవ్వలేదండి, ఇంకా దాని మీదే ఉన్నా, నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు అది చేయడం అంటే టఫ్ అండి, సారీ. పోనీమ్మా నేను నాకు చేసేస్తాను. మధు ఏంటమ్మా, విరాట పర్వ మూవీ వచ్చింది రాణా మూవీ కదా, సో ఈరోజు తొందరగా వెళ్ళిపోదాము, ఆఫీస్లో క్లోజ్ చేసేసి ఎర్లీ షో బుక్ చేసేసా. ఇంకా నాకు రాణా మూవీ రిలీజ్ అయింది, సాయి పండుగ అనేసరికి ఐ జస్ట్ వాంటెడ్ టు గో చూడాలనిపించేస్తుంది. కానీ రిపోర్ట్ ఉంది కదా మనకి, ఇది అవ్వలేదు. ఒకసారి దీని సంగతి చూస్తే ఆ మూవీకి వెళ్ళిపోయి కెన్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ చూడు. ఇందాక ఆయన వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడంటే హెల్ప్ చేయమంటే ఏమన్నావే కుదరదన్ను. విరాట పర్వం లేదు, పొరాట పర్వం లేదు, కానీ ముందు వర్క్ చేయి, అది అయ్యాక ఎల్లు. అనేది ఇంకా అర్థమైపోయిందే, ఇప్పుడు ఎలా మన పరిస్థితి, ఇంకెవరిని చూడాలి, ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, చూద్దాం ఎవరో ఒకరు దొరకపోరా. సి ఇక్కడ చూడండి, దొంగ దొరికిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే మధు ఇప్పుడు స్మార్ట్ గివర్ అయిపోయింది. స్మార్ట్ గివర్స్ అంటే ఎవరంటేనండి, వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు పక్క వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోయినా ఆర్ మనకి హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఇతరులకి కనీసం కొంతైనా హెల్ప్ చేస్తారా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అని ఆలోచించేస్తారు. సో అట్లాంటి వాళ్ళని స్మార్ట్ గివర్స్ అంటారండి. ఎందుకు అంటే ఇలాంటి స్మార్ట్ గివర్స్ వల్ల లాభం ఏంటి అంటే అవతల వాళ్ళు వీళ్ళకి అవసరమైనప్పుడు కూడా అవతల వాళ్ళు పని వీళ్ళకి హెల్ప్ చేస్తారు, మనకి హెల్ప్ చేయకపోయినా వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా స్మార్ట్ గివర్స్గా మనం మారాలి, ఎప్పుడు కూడా బాటప్ గివర్స్గా ఉండకూడదు, నష్టపోకూడదు అని ఈ గివ్ అండ్ టేక్ పుస్తకం చెప్తుంది.